गुड मॉर्निंग स्टूडेंट्स, दिस इज आर लक्ष्मी श्यामला, डिपार्टमेंट ऑफ स्टैटिस्टिक्स, सर सी आर आर कॉलेज फॉर वुमेन, एलूरु. टुडे वी आर गोइंग टू डिस्कस अबाउट प्रोबेबिलिस्टिक इन्वेंटरी मॉडल्स, इंस्टेंटेनियस डिमांड, नो सेटअप कॉस्ट मॉडल, डिस्क्रीट एंड कंटिन्यूस केस. नेक्स्ट रोज मनम यूनिट 3 इन्वेंटरी कंट्रोल 2 लो डिस्कस चेसुकोबोये टॉपिक को प्रोबेबिलिस्टिक इन्वेंटरी मॉडल्स. ओके अंटे ऑलरेडी मनम प्रीवियस यूनिट लो नेर्चुकुन्न मॉडल्स अन्नी कूडा डिटर्मिनिस्टिक इन्वेंटरी मॉडल्स. ओके मनकि इक्कड डिमांड अनेदी टू टाइप्स किंद डिवाइड चेयोच्चनि चेप्पुकुन्नामु. ओकटि डिटर्मिनिस्टिक अंड प्रोबेबिलिस्टिक. डिटर्मिनिस्टिक अंटे मनम एग्जाक्ट गा ओक न्यूमरिकल वाल्यू तोटि मनकि एंत नंबर आफ् ऐटम्स नीडेड अनेदी चेप्पेदान्नि मनम डिटर्मिनिस्टिक मॉडल्स किंद चेप्पुकुन्नामु. नेक्स्ट इक्कड प्रोबेबिलिस्टिक अंटुन्नामु. प्रोबेबिलिस्टिक अंटे दट मीन्स प्रोबेबिलिटी कंसिडरेशन. अंटे ओक सुमारुगा एवरेज वाल्यू नि मनम बेस चेसुकुनि दानि प्रकारं डिमांड नि मनम एज्यूम चेसुकुंटे गनक दानि मनम इक्कड प्रोबेबिलिस्टिक कंसिडर किंद चेस्तुन्नामु. सो अयिते इक्कड प्रोबेबिलिस्टिक इन्वेंटरी मॉडल्स अनि गानि आर् वीट्ने स्टोकास्टिक इन्वेंटरी मॉडल्स अनि गानि एज्यूम चेयडं जरुगुतुंदि. सो इंदुलो फस्ट आफ् आल् मनं नेर्चुकोबोये कंडीशन्स एंटंटे इंस्टेंटेनियस डिमांड, नो सेटअप कॉस्ट मॉडल. ओके अंटे इक्कड मनं कंसिडर चेसे डिमांड अनेदी इंस्टेंटेनियस. अंटे इक्कड मनकि ఏవైతే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం ఆర్డర్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా కరెక్ట్ టైంకి రీచ్ అయ్యి మనం స్టాక్ని కనుక మెయింటైన్ చేస్తే కనుక వాటిని ఇన్స్టంటేనియస్ డిమాండ్ అంటాము, విత్ నో సెటప్ మోడల్ అంటున్నాము. ఓకే నో సెటప్ కాస్ట్. అగైన్ ఇందులో మనం డిస్క్రీట్ అండ్ కంటిన్యూస్ టూ కేసెస్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రీట్ కేస్ కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క అజంప్షన్స్ ఏంటో చూద్దాం. టీ ఈజ్ ద కాన్స్టెంట్ ఇంటర్వెల్ బిట్వీన్ ఆర్డర్స్. ओके इक टाइम नी टी तोटी रिप्रेजेंट चेस्तुन्नामु. बिटवीन द आर्डर्स मध्य उन्ना टाइम इंटरवल नी अंटे एग्जांपल डेली वाइज गानी और वीकली वाइज गानी मंथली वाइज गानी मनम आर्डर्स तीसुकुंटे गनक ओक आर्डर की अंड अनदर आर्डर की उन्ना बिटवीन टाइम इंटरवल ने मनम इक्कड़ स्मॉल टी किंद कंसीडर चेस्तुन्नामु. इट इज कांस्टेंट अंटुन्नामु. అంటే కంపల్సరీ యొక్క టైం పీరియడ్ని డైలీ వైజ్ కానీ ఆర్ వీక్లీ వైజ్ కానీ మంత్లీ వైజ్ కానీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్స్ కింద డినోట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్యూ ఈజ్ ద స్టాక్ ఇన్ డిస్క్రీట్ యూనిట్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ పీరియడ్ టీ. అంటే ఇక్కడ మనం ఎవ్రీ ఇంటర్వెల్ టైం పీరియడ్లోనూ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్ ఆఫ్ ఐటమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయో వాటిని ఇక్కడ మనం క్యూ స్టాక్ తోటి మనం డినోట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్మాల్ ఆర్ ఈజ్ ద ఎస్టిమేటెడ్. ఓకే దట్ మీన్స్ ర్యాండమ్ డిమాండ్ అట్ ఏ కంటిన్యూస్ రేట్ విత్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఆర్. ఓకే ఇంతకు ముందు వరకు మనం కేసులో క్యాపిటల్ ఆర్ని మనం డిమాండ్ రేట్ కింద కన్సిడర్ చేసేవాళ్ళము. ఇక్కడ మనం దాని ప్లేస్లో స్మాల్ ఆర్ని అజ్యూమ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఈ యొక్క డిమాండ్ ఆర్ అనేది డిమాండ్ని డినోట్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకునే కన్సిడరేషన్ అంతా కూడా ప్రాబబిలిటీ యొక్క డిమాండ్ అంటున్నాము. అంటే డిమాండ్ మనం డిటర్మినిస్టిక్ వేలో కన్సిడర్ చేయట్లేదు, ప్రాబబిలిటీని బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి. సో ఈ యొక్క డిమాండ్ రేట్ని మనం ఎలా డినోట్ చేస్తున్నామో పి ఆఫ్ ఆర్ కింద కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ C1 ఈజ్ ద హోల్డింగ్ కాస్టు అండ్ C2 ఈజ్ ద షార్టేజ్ కాస్ట్ అండ్ లీడ్ టైమ్ ఈజ్ 0, డిమాండ్ ఈజ్ ఇన్స్టంటేనియస్. ఓకే ఇవి మనం ఇక్కడ నేర్చుకోబోయే మోడల్ యొక్క మెయిన్ బేసిక్ అజంప్షన్స్. ఇన్ ద మోడల్ విత్ ఇన్స్టంటేనియస్ డిమాండ్ ఇట్ ఈజ్ ఎజ్యూమ్డ్ దట్ ద టోటల్ డిమాండ్ ఈజ్ ఫిల్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. Thus, depending on the amount or demanded, the inventory position is not uniform over the period. Okay, next ikkada em cheptunnamante ee okka model lo manam every period of time ki kuda manam deterministic model lo any number of quantity of demand rate ni base cheskoni manam number of items enni need avutunnayo vaatni annitini equal ga manam order chese vallam. ఓకే సో ఓవరాల్గా ఆ యొక్క నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ని అన్నిటినీ కూడా టోటల్ డిమాండ్ డీ కింద రిప్రజెంట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి ఇక్కడ కన్సిడర్ చేసే ఈ యొక్క డిమాండ్ రేట్ ఆర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? పొజిషన్ ఆఫ్ ఇన్వెంటరీ.
ओके अंटे दट मीन्स अक्कड़ मन की उन्ना डिमांड रेट बेस्ट चेसुकोनी मनम एन्नी नंबर आफ् आइटम्स मनम इक्कड आर्डर चेसुकोवाली अनेदी आ योक्क डिमांड रेट मीद डिपेंड अय्यि उंटुंदी इदि मन की पीरियड बट्टी चेंज अवुतू उंटुंदन्नमाट ओके ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం రిప్రజెంటేషన్ ఎలా తీసుకున్నాము లైక్ డైలీ వైస్ గాని వీక్లీ వైస్ గాని మంత్లీ వైస్ గాని తీసుకుంటున్నాము సో ఆ యొక్క టైం పీరియడ్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఈ యొక్క డిమాండ్ రేట్ కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఈ యొక్క పొజిషన్స్ ని మనం ఇలాగ గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాము సో ఇక్కడ ఫస్ట్ గ్రాఫ్ గనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే एक्स ऐक्सिस टाइम इंटरवल टी तीसुकुन्नामु वाई ऐक्सिस वच्चेसर की इन्वेंटरी अंटे क्यू तोटी रिप्रजेंट चेस्तुन्नामु इकड़ ई ओक स्मॉल आर अनेदी डिमांड रेट मन की अज्यूम चेस्तुंदी सो इदंता कूडा मनम इन्वेंटरी नो शॉर्टेज अंटुन्नामु ओके नो शॉर्टेज अंटे एंटम्मा मन ओक डिमांड रेट विल बी लेस देन आर इक्वल टू स्टॉक लेवल अयिते गनक दान्नि मनम नो शॉर्टेज किंद चेप्तामु अंटे इक्कड क्यू अंटे मन दग्गर उन्न नंबर आफ् अवेलबल ऐटम्स स्टाक नि रिप्रजेंट चेस्तुंदी नेक्स्ट इक्कड आर अनेदि डिमांड रेट अंटनामु सो इक डिमांड रेट अनेदि मन दग्गर उन्न स्टाक की ऐदर ईक्वल गा गानी आर लेस देन गा गानी उंटे गनक दान्नि मनम नो शॉर्टेज किंद कंसिडर चेस्तुन्नामु ओके नेक्स्ट इंकोक टाइम रिप्रजेंटेशन एम तीसुकुंटामंटे इदंता टाइम इन्वेंटरी टाइम नी रिप्रजेंट चेस्तुंदी नेक्स्ट इक्कड ई ओक एक्सिस मीदकि वच्चेसरिकि इन्वेंटरी नी इक्कड क्यू तोटि डिनोट चेस्तुन्नामु इदंता कूडा आर डिमांड रेट आर नी इंडिकेट चेस्तुंदी सो इक्कड मीरु अब्जर्व चेसिनट्लयिते इक्कड मनकि स्टाक कन्ना डिमांड रेट एक्कुव उंदी ओके अंटे आर ग्रेटर दैन क्यू अवुतुंदी ओके स्टाक कन्ना कूडा इक्कड मनकी डिमांड रेट एक्कुवगा उंटे गनक अप्पुडु एम अवुतुंदी मनकी कंपल्सरी शार्टेजेस अनेवि अलव अवुतायी अंटे मन दग्गर उन्न स्टाक कन्ना डिमांड रेट एक्कुव उंटे गनक आटोमेटिक गा मन दग्गर शार्टेजेस अनेवि अलव अवुतायी काबट्टी दीन्नि इक्कड ओक मोडल किंद कंसिडर चेस्तुन्नाम अन्नमाट ओके अयिते इक्कड मनकि इप्पुडु टू केसेस फॉर्म अवुतुन्नायि एंटंटे फस्ट वन वच्चि आर लेस देन आर ईक्वल टू क्यू अंटे डिमांड डज नॉट एक्सीड स्टॉक ओके द एक्सपेक्टेड कैरियिंग कॉस्ट एज द बिगिनिंग ऑफ द पीरियड विल बी होल्डिंग कॉस्ट सी वन दट इज समेशन आर ईक्वल टू जीरो टू क्यू क्यू आफ् आर इंटू प्रोबबिलिटी आफ् आर् ओके इकड़ मन फस्ट कंडीशन एम चुप्तना डिमांड अनेदी डिमांड रेट अनेदी डज नॉट एक्सीड स्टॉक अंटुन्नामु अंटे स्टॉक कन्ना कूडा मन दग्गर उन्न डिमांड रेट अनेदी आइदर ईक्वल गा गानी आर लेस गानी उंटे गनक इप्पुडु मन की एक्सपेक्टेड क्यारियिंग कॉस्ट अनेदी बिगिनिंग आफ् द पीरियड लो एला उंटुंदी अने दान्नी एला रिप्रजेंट चेस्तुन्नामु समेशन ओवर आर इज ईक्वल टू जीरो टू क्यू अंटुन्नामु अंटे स्टार्टिंग डिमांड रेट एक्कडि नुंचि स्टार्ट अवुतुंदी जीरो मन दग्गर उन्न नंबर आफ् ऐटम्स नुंचि इक्कड क्यू अंटे मनकि उन्न स्टाक वरकु इक्कड डिमांड रेट अनेदी आर ईक्वल टू जीरो नुंचि स्टाक वरकु कन्सिडर चेस्तुन्नामु सो इक्कड आयक अजम्प्शन प्रकार एमवाल मन की क्यू माइनस आर अंटुन्नामु అంటే దట్ మీన్ మనకి డిమాండ్ రేట్ లెస్ వాల్యూ ఉంది కాబట్టి స్టాక్ కన్నా కూడా లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాము అంటే q - r * ప్రాబబిలిటీ ఆఫ్ r అని రాసుకోవచ్చు కదా ఓకే నెక్స్ట్ ఇంకొక కేస్ ఏంటంటే వెన్ r గ్రేటర్ దన్ q అంటున్నాము ఈ యొక్క డిమాండ్ రేట్ అనేది ఎక్సీడ్స్ ద స్టాక్ అయితే గనక దెన్ అప్పుడు మనకి షార్టేజెస్ అనేది ఎలా అవుతుంది అంటున్నాము सो दानी प्रकारं द एक्सपेक्टेड शॉर्टेज कॉस्ट एट द बिगिनिंग ऑफ टाइम पीरियड विल बी ओके दीन्नि मनं एला रिप्रजेंट चेस्तुन्नामंटे ओके सी टू इंटू समेशन ओवर आर इज ईक्वल टू क्यू टू इन्फिनिटी ओके इंतकु मुंदु मनं लिमिट इक्कड एक्कड तीसुकुन्नामु जीरो टू क्यू वरकु तीसुकुन्नामु ओके नो शॉर्टेज काबट्टी इक्कड शॉर्टेज कंसिडरेशन उंदी काबट्टी आर ईक्वल टू क्यू टू इन्फिनिटी आर माइनस क्यू इंटू प्रोबबिलिटी आफ् आर अवुतुंदी ओके इप्पुडु ई ओक्क टू केसेस नी मनं बेस चेसुकोनी टोटल एक्सपेक्टेड कास्ट नी मनं एला डिफाइन चेस्तुन्नामंटे टीसी अंटे टोटल कास्ट टोटल एक्सपेक्टेड कास्ट आफ् क्यू ईक्वल टू केस वन केस टू ई रेंडिटि योक्क
ఎక్స్పెక్టెడ్ కాస్ట్ని మనం యాడ్ చేసుకుంటే వచ్చేదాన్నే మనం ఇక్కడ టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఆఫ్ క్యూ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, అంటే దట్ మీన్స్ కేస్ వన్లో సి వన్ ఇంటూ సమేషన్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ, క్యూ మైనస్ ఆర్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ ప్లస్ సి టూ ఇంటూ సమేషన్ ఓవర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ ప్లస్ వన్ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ క్యూ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆప్టిమమ్ ఆర్డర్ని మనం ఇక్కడ ఎస్టిమేట్ చేయాలి. అంటే ద వాల్యూ క్యూ నాట్ ఆఫ్ క్యూ విల్ బి ఆప్టిమమ్ ఎప్పుడు ఆప్టిమమ్ అవుతుంది అంటే కనుక టీసీ ఆఫ్ క్యూ ప్లస్ వన్ గ్రేటర్ దాన్ టీసీ ఆఫ్ క్యూ అండ్ టీసీ ఆఫ్ క్యూ లెస్ దాన్ టీసీ ఆఫ్ క్యూ మైనస్ వన్. ఓకే, ఈ టూ కండిషన్స్ని గనక సాటిస్ఫై చేసినట్లయితే టీసీ అంటే టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఆఫ్ క్యూ ప్లస్ వన్, సో క్యూ ప్లస్ వన్ అనేది షార్టేజెస్ని డినోట్ చేస్తుంది కదా, ఇది గ్రేటర్ దాన్ టీసీ ఆఫ్ క్యూ అయినప్పుడు కానీ అండ్ టీసీ ఆఫ్ క్యూ లెస్ దాన్ టీసీ ఆఫ్ క్యూ మైనస్ వన్ అయితే గనక ఇక్కడ మనం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ క్యూ నాట్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీసీ ఆఫ్ క్యూ ప్లస్ వన్ని కన్సిడర్ చేద్దాం. ఆల్రెడీ మన దగ్గర టీసీ ఆఫ్ క్యూ ఉంది కదా, అంటే క్యూ ప్లేస్లో క్యూ ప్లస్ వన్ సబ్స్టిట్యూట్ చేసుకుని తీసుకుంటే కనుక సి వన్ ఇంటూ సమేషన్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ ప్లస్ వన్, ఇక్కడ అగైన్ క్యూ ప్లేస్లో క్యూ ప్లస్ వన్ మైనస్ ఆర్ ఆర్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ ప్లస్ సి టూ ఇంటూ సమేషన్ ఓవర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ ప్లస్ వన్ ప్లస్ వన్, అంటే క్యూ ప్లస్ టూ టు ఇన్ఫినిటీ ఆర్ మైనస్ క్యూ ప్లస్ వన్ మైనస్ వన్, అంటే క్యూ మైనస్ వన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్. ఓకే, ఇప్పుడు అగైన్ ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ యొక్క కండిషన్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ ప్లస్ వన్ ఉంది, అంటే క్యూ వరకు ఒక కేసు నెక్స్ట్ వన్ కేసు ఇలాగా విడివిడిగా డినోట్ చేస్తున్నాను, అంటే సి వన్ ఇంటూ సమేషన్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ ప్లస్ సి వన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ నెక్స్ట్ ప్లస్ అగైన్ ఇక్కడ క్యూ ప్లస్ టూ అబ్జర్వేషన్స్ వరకు ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే సి టూ ఇంటూ సమేషన్ ఓవర్ ఆర్ ఇస్ ఈక్వల్ టు క్యూ టూ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ క్యూ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ మైనస్ సి టూ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ ప్లస్ సి టూ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్, అంటే క్యూ వరకు ఒక కండిషను నెక్స్ట్ క్యూ ప్లస్ వన్ది క్యూ ప్లస్ టూది ఇలాగ మనం త్రీ కేసెస్ కింద రాసుకున్నాము. నెక్స్ట్ టీసీ ఆఫ్ క్యూ ప్లస్ వన్ ఈక్వల్ టు ఓకే ఫస్ట్ అబ్జర్వేషన్, అంటే దిస్ ఈ యొక్క ఫంక్షన్ అంతా కూడా మనకి టీసీకి ఈక్వేట్ అవుతుంది కదా, సి వన్ ఇంటూ సమేషన్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ క్యూ మైనస్ ఆర్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్, అంటే ఈ యొక్క ప్లేస్లో మనం టీసీ ఆఫ్ క్యూ అని రాసుకోవచ్చు కదమ్మా. సో టీసీ ఆఫ్ క్యూ ప్లస్ ఈ రెండింటిలోంచి మనకి సి వన్ ప్లస్ సి టూ కామన్ తీస్తే కనుక సమేషన్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ మైనస్ సి టూ. ఓకే, ఇది టీసీ ఆఫ్ క్యూ ప్లస్ వన్ యొక్క వాల్యూ. అండ్ అలాగే టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ క్యూ మైనస్ వన్కి కూడా సిమిలర్గా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏమవుతుంది, టీసీ ఆఫ్ క్యూ మైనస్ సి వన్ ప్లస్ సి టూ ఇంటూ సమేషన్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ మైనస్ వన్ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ మైనస్ సి టూ. ఓకే, ఇది టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఆఫ్ క్యూ ప్లస్ వన్ క్యూ మైనస్ వన్. ఇప్పుడు మనకి ఆప్టిమమ్ వాల్యూ ఆఫ్ క్యూ నాట్ కావాలి అంటే గనక ఇంతకుముందు మనం కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ కండిషన్ ఏంటి, టీసీ ఆఫ్ సి వన్ ప్లస్ సి టూ గ్రేటర్ దాన్ టీసీ ఆఫ్ సి టూ అంటున్నాము, అంటే సి వన్ ప్లస్ సి టూ అంటే దట్ మీన్ ఈ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి, సమేషన్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ గ్రేటర్ దాన్ సి టూ అవ్వాలి. అండ్ అలాగే సి వన్ ప్లస్ సి టూ సమేషన్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ మైనస్ వన్ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్ లెస్ దాన్ సి టూ అవ్వాలి. ఓకే, ఇలాగ మనకి ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే, అంటే దీన్నే మనం ఓవరాల్గా ఎలా రాస్తున్నామంటే ఎఫ్ ఆఫ్ క్యూ నాట్ మైనస్ వన్ లెస్ దాన్ సి టూ బై సి వన్ ప్లస్ సి టూ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ క్యూ నాట్. సో వేర్ ఎఫ్ ఆఫ్ క్యూ నాట్ అంటే సమేషన్ ఓవర్ ఆర్ ఈక్వల్ టు జీరో టు క్యూ ప్రాబిలిటీ ఆఫ్ ఆర్, అంటే ఈ యొక్క కండిషన్ని గనక మనకి సాటిస్ఫై చేసినట్లయితే ఈ యొక్క క్యూ నాట్ వాల్యూ అనేది ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీకి ఈక్వేట్ అవుతుంది. ఓకే, ఇది డిస్క్రీట్ కేసు. నెక్స్ట్ కంటిన్యూస్ కేసు చూద్దాం. సో కంటిన్యూస్ కేస్కి కూడా ఇంతకుముందు మనం ఇక్కడ తీసుకున్న మోడల్స్కి ఏవే అజంప్షన్స్ అయితే తీసుకున్నామో సేమ్ అవే అజంప్షన్స్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తున్నాము. ఎక్సెప్ట్ దట్ ద స్టాక్ లెవెల్స్ ఆర్ నౌ ఎజ్యూమ్డ్ టు బి
continuous quantities. ओके ఇంతకు ముందు మనం డిస్క్రీట్ కేసులో తీసుకున్నాము ఇక్కడ మనం ఈ యొక్క క్వాంటిటీస్ అన్నిటిని కూడా కంటిన్యూస్ వేలో రిప్రజెంట్ చేయమంటున్నాము సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాబబిలిటీ p ఆఫ్ r వి షల్ హావ్ f ఆఫ్ r dr ఓకే ఇంతకు ముందు మనం తీసుకున్న కేసు డిస్క్రీట్ కేసు కాబట్టి అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ డిమాండ్ రేట్ r ని p ఆఫ్ r కింద రిప్రజెంట్ చేయాలని చెప్పుకున్నాం కదా ఇక్కడ మనం కంటిన్యూస్ కేస్ అంటున్నాం కాబట్టి సో ఆ యొక్క డిమాండ్ రేట్ ని ఇక్కడ మనం ఎలా అస్సూమ్ చేస్తున్నాము f ఆఫ్ r dr ఓకే వేర్ f ఆఫ్ r ఇస్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ओके ऑलरेडी मन की कंटिन्यूस केस तीसुकुंटున్నాం కాబట్టి इन दिस केस इंटीग्रल ओवर 0 टू इनफिनिटी एफ ऑफ आर डीआर इज ईक्वल टू 1 అవుతుంది అండ్ అలాగే ఈ యొక్క एफ ऑफ आर ని మనం బేస్ చేసుకొని టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ కూడా అంటే TC ఆఫ్ Q ఈక్వల్ టు దీన్ని ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు C1 ఇంటూ ఇంతకు ముందు మనం డిస్క్రీట్ కేస్ అంటే సమ్మేషన్ లో చూపించాము बट इक मन कंटिन्यूस केस इंटीग्रल अप्लीकेबल सो इंटीग्रल ओवर जीरो टू क्यू अंटे लिमिट्स वाइज रास्तावन जीरो टू क्यू क्यू माइनस आर इंटू एफ ऑफ आर डीआर प्लस सी टू इंटू इंटीग्रल ओवर क्यू टू इनफिनिटी आर माइनस क्यू इंटू एफ ऑफ आर डीआर ओके नाउ इक मन तीसुकुन्ना टीसी आफ क्यू नी d by dq అంటే విత్ రెస్పెక్ట్ టు q తోటి గనక మనం డెరివేటివ్ చేసినట్లయితే c1 into 0 to q f of r dr minus c2 into integral over q to q f of r dr ఓకే దట్ ఇస్ ఈక్వల్ టు ఈ రెండిటి నుంచి మనం కామన్ గా సింప్లిఫై చేస్తే గనక దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేసి సింప్లిఫై చేసినట్లయితే c1 plus c2 into integral over 0 to q f of r dr minus c2 ओके ఇప్పుడు ఈ యొక్క q0 అనేది ఆప్టిమం అవ్వాలి అంటే గనక ఈ యొక్క d by dq of tc of q ని విత్ రెస్పెక్ట్ టు 0 కి ఈక్వేట్ చేయాలి సో దాని ప్రకారం ఏమవుతుందమ్మా ఇంటిగ్రల్ ఓవర్ 0 టు q f of r dr is equal to 0 అవ్వాలి సో 0 అవుతుంది కాబట్టి c2 ని ఇటు వైపుకి తీసుకొస్తే c2 అండ్ అలాగే ఈ యొక్క ఫంక్షన్ ఇటు వైపుకి తీసుకొస్తే బై c1 ప్లస్ c2 అంటే ఇంటిగ్రల్ ఓవర్ 0 టు q f of r dr is equal to c2 బై c1 ప్లస్ c2 అండ్ అలాగే సెకండ్ పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేసినట్లయితే గనక c1 ప్లస్ c2 ఇంటూ f of q0 గ్రేటర్ దన్ 0 అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క టూ కండిషన్స్ గనక మనకి ఎగ్జిస్ట్ అయినట్లయితే గనక ఆప్టిమం వాల్యూ ఆఫ్ q0 అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట అంటే ఇప్పుడు f ఆఫ్ q0 అంటే ఆప్టిమం వాల్యూ ఆఫ్ q as q0 ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం తీసుకునే కండిషన్ ఏంటి c2 c1 c2 ఓకే ఇది మనకి ప్రాబబిలిస్టిక్ ఇన్వెంటరీ మోడల్స్ యొక్క అసంప్షన్స్ అండ్ వీట్లో ఉన్న డిస్క్రీట్ కేసు కంటిన్యూస్ కేసు ओके फर्स्ट ऑफ ऑल इक मन ए अजम्पन्स स्मॉल टी अने टाइम इंटरवल क्यू अने स्टाक आर अने एस्टिमेटेड दट मीन्स कंटिन्यूस रेट ऑफ प्रोबेबिलिटी अट्ना सी वन अने होल्डिंग कॉस्ट सी टू अने शॉर्टेज कॉस्ट अंड लीड टाइम जीरो डिमांड अने इंस्टेंटेनियस फर्स्ट ऑफ ऑल इन्वेंटरी नो शॉर्टेजेस ग्राफिकल रिप्रेजेंटेशन तो तीसुकुन्नामु शॉर्टेज ग्राफिकल रिप्रेजेंटेशन तो इंडिकेट चेस्तुन्नामु ओके इक्कड़ मनम नो शॉर्टेज अंटुन्नामंटे आर लेस देन आर इक्वल टू क्यू अने कंडीशन अप्लाई अव्वाली शॉर्टेज अनेदी एप्पुडु तीसुकुंटामंटे आर ग्रेटर देन क्यू अने कंडीशन लो तीसुकुंटामु ओके ई ओक टू कंडीशन्स नी बेस चेसुकुनि मनम फर्स्ट ऑफ ऑल इक्कड़ टोटल एक्सपेक्टेड कॉस्ट नी मनम कैलकुलेट चेस्तुन्नामु सो इदंता कूडा डिस्क्रीट फॉर्मेट की चेस्तुन्नाम काबट्टी डिस्क्रीट फॉर्मेट प्रकारं q0 ని మనం ఎస్టిమేట్ చేయడానికి కండిషన్స్ ఏం ఫాలో అవ్వాలనేది డిరైవ్ చేసుకున్నాము నెక్స్ట్ అలాగే కంటిన్యూస్ కేస్ కు వచ్చేసరికి ఈ యొక్క q0 ని మనం ఎస్టిమేట్ చేయడానికి టోటల్ ఎక్స్పెక్టెడ్ కాస్ట్ ఫర్ కేస్ 1 కేస్ 2 అంటే c1 విత్ నో షార్టేజెస్ విత్ షార్టేజెస్ ఈ టు కేసెస్ ని మనం యాడ్ చేసుకుంటే గనక ఇక్కడ కూడా మనం tc ఆఫ్ q ని కన్సిడర్ చేసి దీన్ని విత్ రెస్పెక్ట్ టు డెరివేటివ్స్ అప్లై చేస్తున్నాము q తోటి सो దాని ద్వారా ఆప్టిమం ఆర్డర్ క్వాంటిటీ q0 ని మనం క్యాలిక్యులేట్ చేయడానికి కండిషన్ c2 c1 c2 థాంక్యూ